అనేక అసత్య ప్రచారాల మధ్య రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి మూడో విడత ప్రారంభమైంది. భారీ ఎత్తున తల్లులు గాని వారి పిల్లలంతా కూడా ఈ మూడో విడత కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సుమారుగా 46 లక్షల మంది తల్లులకు నేరుగా అకౌంట్లోకి అయితే నిధులు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మఒడి అనేది చాలా కీలకమైన పథకంగా ప్రభుత్వం భావిస్తూ వస్తుంది. ముఖ్యంగా విద్య అనేది హక్కు బాధ్యతగా భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గత 3 విడతలుగా ఏదైతే నిధులు మంజూరు చేస్తూ ఉన్నత విద్య అలాగే ప్రాథమిక విద్య అభివృద్ధికి పేదరికం ఏమాత్రం కూడా చదువుకు అడ్డంకి కారాదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ వస్తుంది. మరి తల్లిదండ్రులు పిల్లల అభిప్రాయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ పథకం అమలు అవుతుంది కదా, మీరేమనుకుంటారు? ఈ పథకం ద్వారా మాకు చాలా అభివృద్ధి జరిగింది. ఎందుకంటే పేద మధ్య తరగతిలో ఉన్న పిల్లలకి ఈ అమ్మఒడి పథకం ద్వారా 15,000 మన జగనన్న మన తల్లి అకౌంట్లో వేయడం జరుగుతుందండి. అంతేకాదు గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ అయ్యింది ఈ రోజు అంటే కనుక జగనన్న కారణంగానే జరిగింది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాతే ప్రతి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అవ్వడం జరిగిందండి. ఎవరు కూడా బయటని వేల ఫీజులు పెట్టి చదివించుకోలేని పరిస్థితుల్లో నాడు నేడు కార్యక్రమం కింద జగనన్న ప్రవేశపెట్టిన ఈ హై స్కూళ్ళు డెవలప్మెంట్ చాలా బాగుందండి. మెయింటెనెన్స్ చాలా బాగుంది. పేదవాళ్ళు ఎవరైనా చదివించుకోవాలి, మంచి స్థాయిలో మా పిల్లలు ఉండాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తేనే పిల్లలు అభివృద్ధి పాదంలో వెళ్ళగలరు, మంచి స్థాయిలో చదివించుకోగలరు అనే అవకాశం ఉందంటే అది గవర్నమెంట్ ద్వారా అది కల్పించిన జగనన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఈ పథకం అంటే ఈసారి మూడో విడత డబ్బులు రావంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి కదా, అవన్నీ మీరు నమ్మారా? జగన్ విషయంలో మీకు నమ్మకం ఉందా? నమ్మకం మేమైతే ఎవరు చెప్పింది నమ్మలేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పథకం ఆగలేదండి. నవరత్నాల్లో భాగంగా ఈ అమ్మఒడి ఆగుతుందని ఎవరు చెప్పినా సరే మేము నమ్మలేదండి. ఎందుకంటే పిల్లలకి చదువుకు సంబంధించింది కాబట్టి అది ఆగదు అని మాకు నమ్మకం ఉందండి. ఎంత అవకాశం ఇచ్చినందుకు జగనానికి చాలా ధన్యవాదాలు తెలుపుతాను. ఏ రకంగా ఎంతవరకు ఉపయోగపడుతుంది అమ్మఒడి ప్రయత్నంలో? అయితే మాకు చాలా పథకం చాలా బాగా ఉపయోగపడిందండి. మా పిల్లలు కానీ మాకు కానీ మేము చదివించుకోలేని పరిస్థితులు అండి మావి. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు జగనన్న ఇంత పెద్ద సహాయం చేసి మా పిల్లలకి బాగా సంతోషాన్ని ఇచ్చారు. మేము కూడా చాలా సంతోషపడుతున్నాం అందులో. అలాగే ఫుడ్ విషయంలో కాదు, జగనన్న గోరు ముద్ద అని ఒక ఫుడ్ అదొక పథకం ఏర్పాటు చేశారండి. ఆ ఏర్పాటులో కూడా మా పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే ఈ రోజున మేము మా స్కూల్లో కూడా మా ఇంట్లో కూడా ఇంత పోషకాహారాన్ని పిల్లలకు అందించలేమండి. జగనన్న అందిస్తున్నారు కాబట్టి పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఆరోగ్య పరంగా కాదు, అలాగే నాడు నేడు వర్కుల్లో కూడా జగనన్న చాలా మేలు చేశాడండి. స్కూల్కి రూమ్స్ అని, స్టాఫ్ రూమ్స్ అని, పిల్లలకి ఫ్యాన్లని, లైట్లని ఇవన్నీ అందించారండి. మరుగుదొడ్లని అన్నిటిలో మాకు అన్నిటిలో బాగా సాయం చేశారండి మన జగనన్న. ఈ మూడో విడతకు డబ్బులే పడవు రాదు అంటూ ప్రచారం జరిగింది కదా, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసి దాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ పథకం కొనసాగుతుందని నమ్ముతున్నారా? నమ్మట్లేదు సార్, అవేవి మేము నమ్మడం లేదండి. మన జగనన్న ఖచ్చితంగా మన అక్కజల్లుల కోసం, మన వాళ్ళ మేనగోడల కోసం, వాళ్ళ మేనల్లుల కోసం మన జగనన్న చేస్తారని మేము పదే కోరుకుంటున్నాం. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది సార్. అలాంటి మోసం అనేది ఏం లేదు సార్, అందరికీ పడతాయి డబ్బులు, అందరికీ పడతాయి సార్ డబ్బులు. అమలవుతుంది కదా, ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది మా చదువు కోసం? నేను బాగా చదువుకున్నాను. ఈ స్కూల్లో అల్లరేం చేయను. జగనన్న నిజంగా అమ్మఒడి పథకం వేసి చాలా మంచి పని చేస్తున్నారు. నాకు చాలా నచ్చింది. నేను ఇప్పుడు 8th క్లాస్కి వెళ్తున్నాను. ఈ 8th క్లాస్ చదువుతున్నావు కదా, మీకు అంటే మీ ఫ్యామిలీ, మీ మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? ఈ పథకం వల్ల డబ్బులు వస్తున్నాయి కదా, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది చదువుకోవడం? నాకు చదువుకోవడానికి బాగా పనిచేస్తుంది. నేను అన్ని బుక్స్ కొనుక్కోగలుగుతున్నాను, అన్ని చదువుకుంటున్నాను, బాగా చదువుకుంటున్నాను. ఫ్యామిలీ ఏం చేస్తుంటారమ్మా? తల్లిదండ్రులు ఏం వర్క్ చేస్తుంటారు? ఉల్లిపాయలు పనికి వెళ్తున్నారు. అంటే ఈ ప్రభుత్వం వేస్తున్న ఈ సహాయం వల్ల మీ తల్లిదండ్రులు అంటే సంపాదించిన డబ్బుకి ఇది తోడవడం వల్ల ఉపయోగపడుతుందా మీకు చదువు కోసం? చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఉపయోగపడుతుంది. ఈ పథకం ఎలాగే కొనసాగాలని మీరు కోరుకుంటారా? కోరుకుంటున్నాను. ఈ పథకం మళ్ళీ మాకు జగన్ మాయే రావాలి, ఇంకెవరు రాకూడదు, జగన్ మాయే. థ్యాంక్ యూ. చాలా హెల్ప్ఫుల్గా ఉంది సార్. 15,000 మా ఫ్యూచర్ కోసం కూడా యూజ్ చేసి అలా ఆలోచించి చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే స్కూల్స్ కూడా ఇదివరకు చాలా ఇదిగా ఉండేవి, కాకపోతే ఇప్పుడు చాలా బాగున్నాయి. మాకు కంఫర్టబుల్గా ఉంది. ఫ్యాన్స్ ఇచ్చారు, ఇంకా చుట్టూరు కూడా బాగా చల్లగా ఉండడానికి ట్రీస్ పెట్టారు. టైల్స్ వేశారు, క్లాస్ రూమ్ చాలా నీట్ గా ఉంది, చైర్స్ బెంచెస్ అన్నీ కూడా ఇచ్చారు, మంచి టీచర్స్ ని ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. ఇంకోటి ఏంటంటే అమ్మఒడే కాకుండా గోరుముద్ద ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంది, రోజుకొక రకం ఉండి మంచిగా చేస్తున్నారు. థాంక్యూ సో మచ్ సార్. మీ ఫ్యామిలీ అంటే నాన్న అమ్మలు ఏం వర్క్ చేస్తుంటారమ్మా? అంటే ప్రభుత్వం చదువుకోవడానికి డబ్బులు వేస్తుంది కదా, మీ అమ్మ నాన్నలు చదువు అంటే కష్టపడుతున్నారు, ఆ డబ్బుకి ఈ ప్రభుత్వం ఇస్తున్న సొమ్ము కూడా తోడవుతుందా, హెల్ప్ఫుల్గా ఉంటుందా మీకు? ఎస్ సార్, చాలా హెల్ప్ఫుల్గా ఉంది. ఎందుకంటే డాడీ ఎలక్ట్రీషియన్, మమ్మీ హౌస్ వైఫ్ ఉంటారు, ఇద్దరు కూడా చాలా కష్టపడతారు. 5th వరకు నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను, 6th నుంచి ఇక్కడ చదివాను. 6th నుంచి చాలా బాగుంది సార్. కోవిడ్ తర్వాత ఎంత హెల్ప్ఫుల్గా ఉందంటే చెప్పలేము. అది మంచి క్లాసెస్ అన్నీ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. జగన్ సార్, ఇప్పుడు ఈ పథకం ఆపేస్తారు మధ్యలో అంటూ ప్రచారం అయింది కదా, ఇది మధ్యలో అంతా అమ్మఒడి 3వ విడత డబ్బులు పడవు అని ప్రచారం చేశారు, దాన్ని అంతా మీరు నమ్ముతున్నారా? లేదు సార్, ఎందుకంటే 5 years కూడా ప్రతి ఇయర్ మాకు వేస్తున్నారు, అలాంటిది అలా చేస్తా అంటే మేము నమ్మం సార్. మొత్తం మీద విజయవంతంగా అమ్మఒడి 3వ విడత పథకం అనేది అమలైనట్లుగా మనకు అర్థమవుతుంది. విస్తృత అసత్య ప్రచారాల మధ్య అసలు 3వ విడత అమ్మఒడి జరగదంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. దీంతో తల్లిదండ్రులు విపరీతమైన ఆందోళన మొదలైంది. అసలు ఈ పథకం అమలవుతుందా లేదా, మధ్యలోనే ఆగిపోతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, సందేహాలు, ఆందోళన నేపథ్యంలో ఎట్టకేలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా 3వ విడత అమ్మఒడి ప్రారంభించారు. దీంతో తల్లిదండ్రులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనం వారి మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఎలాంటి అసత్య ప్రచారాలను నమ్మే ప్రసక్తి లేదు. ఈ పథకం అనేది పూర్తి స్థాయిలో అమలవుతుంది, ఈ పథకాన్ని ఆపే ప్రసక్తి లేదు, దీన్ని పూర్తి స్థాయిలో జగన్ అమలు చేస్తారన్న పూర్తి స్థాయి విశ్వాసంతో తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద అమ్మఒడి పథకం శ్రీకారం జరగడంతో అటు తల్లిదండ్రులు, విద్యార్థులు పూర్తి స్థాయి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో ప్రసాద్, సిపి న్యూస్, శ్రీకాకుళం నుంచి. ఒక అవకాశం నాకు ఇవ్వండి, మీ తలరాతలు మార్చే విధంగా పరిపాలన చేస్తాను అనే విధంగా ఆయన చెప్పడం, మనం అవకాశం ఇవ్వడం, తక్షణమే ఆయన అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే దీని మీద దృష్టి పెట్టి ఎడ్యుకేషన్కి, హెల్త్కి టాప్ ప్రయారిటీ 1000 కోట్లు వెచ్చిస్తున్నటువంటి సంగతి మనకందరికీ తెలుసు. మరి మన పిల్లల్ని మనం చదివించుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక పరిస్థితుల వల్ల వీళ్ళు చదివించుకోలేకపోతున్నారు అనే విషయాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు మరి దీనికి అమ్మఒడి పథకం అని పేరు పెట్టి సంవత్సరానికి 15,000 రూపాయలు పిల్లల తల్లి పేరు మీద అకౌంట్లో జమ చేయడం. అలాగే అది ఒక్కటే కాకుండా మధ్యాహ్నం జగనన్న గోరుముద్ద అని రోజుకో వెరైటీతో మీల్స్ను ఏర్పాటు చేయడం, అలాగనే పిల్లలకి 3 జతల యూనిఫారంతో పాటుగా బూటు, సాక్సులు, షూసు, బెల్టు, టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్లు, వర్క్ బుక్లు, అలాగే డిక్షనరీ, ఇన్ని సదుపాయాలు కల్పించి ఒక బ్యాగులో పెట్టి కిట్గా అందజేయడం. ఇవన్నీ కూడా ఎందుకంటే పేదలు ఇవన్నీ కూడా కొనుక్కోలేరు, వాళ్ళకి ఆ స్తోమత లేదనే తలంపుతోనే ఇంత డబ్బు